టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం పరిచయం చేసుకుంటుంది కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఒక సామాజిక సేవతో, సామాజిక సంకల్పంతో తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకొని అనేక సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే యువకుడు తాడిశెట్టి క్రాంతి. అయితే వీటన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ కావాలంటే పట్టభద్ర నియోజకవర్గం నుండి గెలుపొందితేనే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాడు, తాను చెప్పుకుంటున్న వాయిస్ను కూడా ప్రజల మధ్యలోకి తీసుకోగలుగుతాడు. అటువంటి వ్యక్తి తాడిశెట్టి క్రాంతి, వరంగల్ ఖమ్మం నల్గొండ. దీనికి సంబంధించి పట్టభద్ర నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వ్యక్తి క్రాంతి. మరి క్రాంతి ఆలోచనల విధానం ఏమిటి? పార్టీల తరఫున అభ్యర్థులు ఉన్నప్పుడు ఒక ఇండిపెండెంట్గా తాను నెగ్గగలుగుతాడా? తర్వాత పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి నమస్కారం, వెల్కమ్. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా ఇంట్రోలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో పార్టీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్, మరోవైపు మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి, ముందుకు వెళ్తున్నాయి. ఈ పరిస్థితులలో ఏ ధైర్యంతో నామినేషన్ వేశారు? పట్టభద్రుల ఎలక్షన్లో ముఖ్యంగా పార్టీల ఇన్వాల్వ్మెంట్ అనే దాని మీదే ప్రశ్నించడానికి నేను ఈ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. అంటే పార్టీలో ఇన్వాల్వ్ అవుతుంది, రైట్? ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థులు అంటే వాళ్ళ ఎజెండా పూర్తిగా నిరుద్యోగుల పక్షాన, పట్టభద్రుల పక్షాన ఉంటాయి. మీరు పార్టీల తరపున పోటీ చేసే వాళ్ళ ఎజెండా గెలిచిన తర్వాత, గత 2 సార్లు ఇక్కడ ఏ పార్టీ అయితే గెలిచిందో వాళ్ళు కౌన్సిల్లో ఏనాడు పట్టభద్రుల సమస్యలు కానీ ప్రజా సమస్యల గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు. వీళ్ళు మనకు న్యాయం చేస్తారనేది నాకు నమ్మకం లేదు. అందుకనే స్వతంత్రంగా పోటీ చేస్తూ నేను ముందుకు వస్తున్నా. ఈ పార్టీలు నిజంగా గవర్నర్ కోటాలో కానీ, ఉపాధ్యాయుల కోటాలో కానీ, మన ఎమ్మెల్సీస్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీస్లో కానీ ఈ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అనేది నా ప్రత్యక్షంగా నా మనసులో ఉన్న మాట. ఎందుకంటే వాళ్ళ ఎజెండా పూర్తిగా పార్టీ ఎజెండాగా మారిపోతుంది. వాళ్ళు మాట్లాడాలన్నా వాళ్ళ లైన్కి పార్టీల లైనే ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, వాళ్ళు ఎలాంటి సమస్యను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు గెలిస్తే అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడలేడు. సో అలాంటప్పుడు వాళ్ళని గెలిపించిన ప్రయోజనం ఉండదని, వాటితో ఎంతసేపు మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలని కూడా నిబంధనలు ఉంటాయి. అవును, ఇప్పుడు మనం మన లైన్ దాటి, ఆ పార్టీ లైన్ దాటిపోతే వాళ్ళను మన అవసరమైతే వాళ్ళని ఎమ్మెల్సీ నుండి కూడా తీసేసే అవకాశం కూడా ఉంటుంది కదా. నిజానికి ఒక చక్కటి స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉన్నారు మీరు, పార్టీల తరఫున పోటీ చేస్తే ప్రాక్టికల్ గా ఇబ్బందులు ఎదురవుతాయని. కానీ ఏదైనా పార్టీ తరఫున మీరు ప్రయత్నించారా, లేదా మొదటి నుంచి మీకు ఇదే ఆలోచన కలిగి ఉన్నారా, ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలి? నేను ఏ పార్టీని అడగలేదు, ఏ పార్టీని ఎమ్మెల్సీ టికెట్ కోసం అడగలేదు. కేవలం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవాలనేది నేను ప్రయత్నం చేశాను. కొన్ని పార్టీలు నన్ను సంప్రదించాయి కూడా, కొన్ని పేరు చెప్పదలుచుకోలేదు. ఆ పార్టీలు నన్ను సంప్రదిస్తే నేను వద్దని చెప్పాను, వద్దని నేను స్వతంత్రంగానే పోటీ చేస్తున్నాను. రైట్, అంటే ఈ ఆలోచన కలిగి ఉండటం అభినందనీయమే, కానీ పార్టీలే రాజ్యం వెళ్తున్న పరిస్థితులలో, పార్టీల ఎజెండా చూసి వెళుతున్న పరిస్థితులలో తాడిశెట్టి క్రాంతి అనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఏ రకంగా నెగ్గు రాగలుగుతాడు? ఖచ్చితంగా పట్టభద్రులు అంటే ఈ పార్టీలను కాకుండా ఆలోచిస్తారనేది నా అభిప్రాయం. ఎందుకంటే నల్గొండ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఖమ్మం ఒక ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం ఉన్న జిల్లాలు, ఇవి నిరంతరం చైతన్యం చెందుతూ ఉంటాయి. ఈ చైతన్యవంతమైన జిల్లాల ప్రజలు ఒక పట్టభద్రులైనప్పుడు ఇంకెక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళకు కావలసినటువంటి నాయకుడు ఎవరు, వాళ్ళ కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు, వారి గురించి మాట్లాడగలరా, ఇవన్నీ ఆలోచిస్తారు. కాబట్టి ఆ పట్టభద్రుల అయితేనే సరైన న్యాయం మాకు జరుగుతుంది, మేము వాళ్ళకి న్యాయం చేయగలుగుతామన్న ఉద్దేశంతో నేను. మీ గురించి అంటే క్రాంతి గురించి ఆలోచించాలంటే మా ప్రేక్షకులకు లేదా పబ్లిక్ అసలు మీ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, లేకపోతే మీరు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినందుకు ఏం చేయగలుగుతారనేది వాళ్ళకి తెలియాలి. నేను వాస్తవంగా హనంకొండ జిల్లా వాసిని, కొత్తూరు జెండా మా నేను పుట్టి పెరిగినదంతా కూడా కొత్తూరు జెండా. ఓకే. అయితే మా తండ్రి గారు తాడిశెట్టి రాజేశ్వరరావు గారు, వారు ఇక్కడ 69 ఉద్యమంలో చాలా, తెలంగాణ ఉద్యమం 69 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, ఆయన తనకు ఉద్యోగం వస్తే కూడా, అంటే ఉద్యోగం రాక 1 సంవత్సరం వేస్ట్ అయింది, చాలా ఇబ్బందులు పడ్డాయి, కేసులు అయినాయి, లాఠీ చార్జులు, ఆ నిర్బంధాలకు చాలా ఎదుర్కొన్న తర్వాత సామాజిక బాధ్యత వైపు, సామాజికంగా బహుజన సిద్ధాంతాల వైపు వెళ్ళడం జరిగింది. మీకు స్ఫూర్తిగా ఆయన, తండ్రి గారే గురువు నాకు, పూర్తిగా నేను చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వెనుక కూడా ఆయనే ఉన్నారు, ఆయన ఆలోచనలే నేను ముందు తీసుకెళ్తున్నాను అంతే. అయితే మా నాన్నగారు
పుస్తకాలు చదువుతూ చదువుతూ ఒకనాడు బలిచక్రవర్తి రాజ్యం కావాలనే ఒక ఆలోచనకు వచ్చాను. ఈ బలిచక్రవర్తి రాజ్యం కావాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆ బలిచక్రవర్తి రాజ్యం అనే అంశం మీద ఒక నాయకుడు మాట్లాడిండు అని ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం కోసం వేట చేస్తే దొరికింది మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్ర. అలా ఆ 90వ దశకంలోనే మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్రను వరంగల్ వాసులకు పరిచయం చేసి నిరంతరం జ్యోతిరావు పూలే తన స్వయంగా, ఆయన ఆర్టిస్ట్, ఆ స్వయంగా జ్యోతిరావు పూలే బొమ్మను ఆర్ట్ వేసి మా ఇంట్లో చిన్నతనం నుండే జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళను, మా స్నేహితులను పిలిచి పాయసం లాంటిది ఇచ్చి వాళ్ళని మేము ఒక ఐడియాలజీ వైపు మళ్ళించేందుకు ప్రయత్నం చేస్తాం. దీనికి ఏంటి అంటే ఉదాహరణ, పిఆర్పి పార్టీ పెట్టిన కొత్తలో అప్పుడే జ్యోతిరావు పూలే గారి బొమ్మను వాళ్ళు పెట్టడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిరావు పూలే గారి ఐడియాలజీని అప్పుడు ఎక్కువగా ప్రమోట్ అయింది. అప్పటి వరకు కూడా చాలా మందికి జ్యోతిరావు పూలే చరిత్ర తెలియదు. ఆ సమయంలో చాలా మంది స్నేహితులు నాకు ఫోన్ చేసి మీ తాత ఫోటో అక్కడ ఉంది అని ఉంది. అంటే వాళ్ళ మనసులో మా ఇంట్లో జరిగిన కార్యక్రమం బీజం అట్లా తాత గారి ఫోటో లాగా ఐడియా. నిజంగా మన వారసత్వానికి మీరు చెప్పినట్టుగా జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నారు ప్రభుత్వం గానీ అనధికారికంగా, కానీ మీ తండ్రి గారి ఆయన అప్పుడే చేశారు 90లోనే. బహుశా మీరు కూడా కొత్తూరు జెండా జేసీ తరఫున ఈ ఇద్దరి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. అవును, సామాజికమైన జ్యోతిరావు పూలే గారిది, సావిత్రిబాయి పూలే గారిది, సాహు మహారాజు గారిది, ఛత్రపతి శివాజీ గారిది, ఇంకా అబ్దుల్ కలాం ఆజాద్ గారిది, ఇంకా చాలా మంది చేశాం. మహనీయుల చరిత్రను నిరంతరం ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఏదో రక ప్రయత్నాలు చేస్తూనే వచ్చాం. దానిలో భాగంగానే 90వ దశకంలో మా నాన్నగారు ఇదే పబ్లిక్ గార్డెన్ టౌన్ హాల్లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్య నాయకులను కొంతమందిని ముఖ్య అతిథులుగా పిలిచారు. దాస్యం ప్రణయ్ భాస్కర్ గారిని, బసవరాజ్ సారే గారిని, జంగభద్ర గారిని పిలిచి తెలంగాణ ఆంధ్రవాడికి దుబాయ్గా మారుతుందని సభను ఏర్పాటు చేశారు 90స్లోనే. తెలంగాణ యొక్క ఆవశ్యకత మనకు ఎంత ఉందని ఆ రోజే చెప్పాడు. కేవలం మన ఆయన ఆరోగ్య సమస్యల వల్ల కొంత వెనుకబడ్డాడు తప్ప లేకపోతే చాలా చైతన్యం, సారా వ్యతిరేక పోరాట ఉద్యమానికి చాలా నాంది పలికాడు. వేలాది క్యాసెట్లను తన సొంత డబ్బులతో ప్రింట్ చేసి వేలాది మందికి పంచిండు. ఉద్యమాన్ని మన వేస్తంభలగుడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొంత వేలాది మందితో ర్యాలీ చేసిండు. ఇవన్నీ చాలా స్ఫూర్తిదాయకం. అంటే సామాజిక ఉద్యమాలు, సారా వ్యతిరేక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమ పోరాటం, ఇవన్నీ కూడా మీకు ఒక బ్యాక్గ్రౌండ్ గా స్ఫూర్తి నిలిచాయి. చాలా. నేను వాటితో పాటు ఇప్పుడు కొత్తూరు జేఏసీ గురించి ఒక్కసారి చెప్పండి. అయితే నేను చిన్నప్పుడు ఇది కూడా చెప్పండి. ఈ సారా వ్యతిరేక ఉద్యమాలలో జరిగినప్పుడు మా ఇంట్లో క్యాసెట్లు ఉండేవి. ప్రతి ఆ క్యాసెట్ లో సారా మానాలిరో దీనింట్లో మన్ను పోయ, సారా పోవాలిరో దీనింట్లో పీనుగెల్ల అని పాటలు పెట్టి ప్రచారం చేసింది. మా నాన్న ఒకటి చెప్తా ఉండేది ఎప్పటికీ, ఏంటి అంటే ఏది ఉద్యమం జరిగినా ఒక పాటతోటో ఒక ఆటతోటో ఒక బొమ్మతోటో మారుతారు, జనాలను చైతన్యం చేస్తాం. అందులో తెలంగాణలో ఎక్కువ అది, తెలంగాణలో ఎక్కువ దాని మీదనే ధ్యాస పెట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఈ మలిదశ ఉద్యమంలో కొత్తు చేసి వైపు వెళ్ళడానికి కూడా అదే ప్రేరణ పొందినాం. అయితే అది స్థాపించే ముందు, ఆ కొత్తు చేసిని మేము స్థాపించే ముందు చాలా ఆటపోట్లు ఎదుర్కొన్నాం. ఆనాడు ఉద్యమ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ రోజు రాజీనామాలు చేసినటువంటి నాయకులను తీసుకొచ్చి మేము వారితోటి తెలంగాణ మొట్టమొదటి ఇంటింట తెలంగాణ విగ్రహం మా స్వయంగా మా తండ్రి గారే తయారు చేసి దాన్ని ఆవిష్కరణకు స్థానిక ఎమ్మెల్యేని పిలిచి ఆవిష్కరించాం. ఆనాడు అప్పుడున్నటువంటి ఆ స్థానిక కాంగ్రెస్ నాయకులు వాళ్ళంతా కూడా మమ్మల్ని చాలా వ్యతిరేకించారు. మా మీద దౌర్జన్యాలు చేసిండ్రు, మా మీద రౌడీలను ఉసగొల్పిండ్రు, మా మీద కరపత్రాలు తీసిండ్రు, మేము భయభ్రాంతులను చేస్తున్నామని. ఇది విగ్రహాలు అప్పుడు పెడుతున్నప్పుడు చాలా చాలా అంటే ఒక రకమైన టార్చర్ ని డిప్రెషన్ లోకి తీసుకుపోవడానికి, మా వెనకాల ఉన్న జనాలను మీకు పథకాలను అందజేయమని చెప్పి భయపెట్టి రానియకుండా చాలా చేశారు. ఒక కుట్రపూరితం అది రాష్ట్ర నాయకత్వంలో జరుగుతాయేమో అనుకున్నాను, కానీ స్థానికంగా కూడా అలాంటివి జరిగినాయి. మేము అప్పుడు ఆ స్థానిక నాయకులకు కూడా చెప్పాము, మేము చేస్తున్నది తెలంగాణ పోరాటం, నీ కోసం కాదు నా కోసం, ఇది అంతా జనాల కోసం చేసే పోరాటం, దీనికోసం మీరు సొంత ప్రయోజనాల కోసం మా దగ్గరకు వచ్చే మాతో నడిచే ఉద్యమకారులను భయపెట్టియడం కొట్టడం ఇది తప్పని చెప్పాం. మాతో తిరుగుతున్న వాళ్ళని చెంప మీద కొట్టిండండి చాలా, నా అంటే అవన్నీ నాకు గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తుంది. ఇవాళ గెలిచిన తర్వాత వాళ్లే అనుభవించారు పదవులు, ఇప్పటికీ వాళ్లే ఉన్నారు.
ఎటు చూసినా వాళ్ళే ఉన్నారు. మా లాంటి ఉద్యమకారులు ఎక్కడికైనా పోయి ప్రశ్నిద్దామన్నా, ఎక్కడికైనా పోయి ఏదైనా అడగాలన్నా మళ్ళీ వీళ్ళే ఉండడం వల్ల మేము మొమ్మాటం అయిపోతుంది. రైట్, ఇప్పుడు మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అక్కడికి ఇద్దాం. ప్రశ్నిస్తా అని మీరు అంటున్నారు, ప్రశ్నించే గొంతు కనవుతా అని చాలా మంది వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకుండా మీరే ఎందుకు మళ్ళీ రాజకీయ రంగంలోకి వచ్చారు? వాస్తవంగా నాకు ఒకటి సిద్ధాంతం ఏంటంటే, అంబేద్కర్ గారి సిద్ధాంతం నాకు చాలా ఇష్టం అండి. ఏదైతే నా ఉద్యమాన్ని ఆయన మొదలుపెట్టిండో ఆ ఉద్యమాన్ని కొంత దూరం తీసుకుపోయి వదిలిపెట్టారు. అంటే ఆయన చనిపోవడం ద్వారా ఆ ఉద్యమం అక్కడికి ఆగిపోయింది. ఆయన ఏమంటారంటే, సమాజం బాగు కోసం నేను ఒక చైతన్య రథాన్ని ముందు తీసుకొచ్చిన, మీకు చాతనైతే ఆ రథాన్ని ముందుకు తీసుకుపోండి కానీ దాన్ని వెనక్కి తీసుకుపోకండి, మీకు చాతనైతే అక్కడే వదిలేయండి, ఇంకో ఎవరో ఒకరు వచ్చి ఆ చైతన్య రథాన్ని ముందుకు తీసుకుపోతారు అని చెప్పి నేను దాన్ని బలంగా నమ్మిన. అందుకనే నేను వీళ్ళు ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు, వీళ్ళు ఉన్న వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు అనట్లేదు. నాకు నేను 100% ఈ ఎమ్మెల్సీకి సెట్ అవుతాను అని అభిప్రాయం వచ్చిన తర్వాతనే నేను ఈ ఎలక్షన్స్ కి నిల్చోవడం జరిగింది. రైట్, అంటే మీకు ఖచ్చితమైన వారసత్వ సంపద ఉంది, చేయాలనే ఉత్సుకత ఉంది, రెండవది మీకు పోరాట స్ఫూర్తి ఉంది. కానీ పార్టీల అభ్యర్థులు కాకుండా ఇండిపెండెంట్ గా కూడా చాలా మంది పోరాటంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి ఆ పరిస్థితులలో ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఉంది మీకు? వాస్తవంగా నాకైతే జనాలలో నాకు మంచి అభిప్రాయం స్పందన ఉంది. విద్యార్థి సంఘాలతో కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. దానికి తోడు నేను విద్యావేత్తగా అతి తక్కువ ఫీజులలో ఒక స్కూల్ నడుపుతూ మధ్యతరగతి పేద వర్గాలకు ఎడ్యుకేషన్ లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ని తక్కువ రేట్లో ఇస్తున్నా. దాని వల్ల చాలా మంది నాకు మా పట్ల అభిప్రాయాన్ని మంచి చూసుకొని ఈ ఎమ్మెల్సీ నిలిచోవడానికి వాళ్ళు వెనకాల సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు స్థానికంగా వరంగల్ హన్మకొండ మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కొన్ని సంఘాల నాయకులు కూడా బేషరత్గా మద్దతు తెలుపుతా అని చెప్పి కూడా వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది. అసలు పట్టభద్రులకు ఉన్న ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు మీరు ఈ మూడు జిల్లాల సంబంధించి? ముఖ్యంగా పట్టభద్రులకు మెగా డిఎస్సి ఇంతవరకు ప్రకటించలేదు. రెండు ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్లు అనేది రిలీజ్ చేయలేదు. ఎక్కడ చూసినా నియామకాలలో న్యాయపరమైన నియామకాలు జరగట్లేదు. మీరు జీవోలలో మీరు చూసుకున్నట్టయితే ఇటీవల 317 ఇవన్నీ కూడా స్థానికేతర సమస్యలు, ఇవన్నీ చాలా వచ్చాయి. దీనివల్ల చాలా మంది నష్టపోతున్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, పాత పద్ధతులే బాగున్నాయి, ఈ కొత్త విధానాలు తీసుకురావడం వల్ల మేము నష్టపోతున్నామని చెప్తున్నారు. వీళ్ళ వాయిస్ ఎవరు అవుతారు? ఈ మొన్నటి దానికి గెలిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనాడు కౌన్సిల్ లో మాట్లాడలేదు, ఈ పట్టుభద్రులను పట్టించుకున్నది లేదు. కేవలం తన స్వార్థం కోసమే ఈ రాజకీయాలను వాడుకుంటున్నారు. ఇలా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంటే ఉండొద్దు. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ అంటే చుక్కరామయ్య లాంటి వాళ్ళు, మహనీయులు, ఓ అలాంటి నాయకులు ఉంటే దీనికి మనం కూడా సపోర్ట్ చేయగలుగుతాం. పోయినసారి కోదండరామ్ లాంటి వారు ఉన్నారు, అలాంటి వాళ్ళని మనం గెలిపించుకోలేకపోయాం. అంటే ఒక ఆలోచన విధానాలు మనకు ముందు తరాలకు ఒక వారసత్వాన్ని చూపెట్టే మంచి బాటను నేర్పించేటువంటి నాయకులు ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం అవుతుంది. ఇప్పుడు తాటిశెట్టి క్రాంతి ఉనికి నిరూపించుకోవడానికి పోటీ చేస్తున్నాడా, లేకపోతే ఖచ్చితంగా గెలవాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నాడా? నేనైతే గెలవడానికి, నాకు ఉనికి అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే పదవితోటి నాకేం అవసరం లేదు. పదవులతోటి ఈ 4 రోజులు ఉండిపోయే పదవులతోటి మనం ఏం చేసేది లేదు. ఆ ఉన్నంత రోజులల్లో మనం ఈ ప్రజల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు, మన నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేసేందుకు ఒక అవకాశం అంతే తప్ప, దీంతో మనం పూర్తిగా ఒకేసారి మాయమంత్రాలు చేసి మార్చేంత. రైట్ సార్. అంటే ఇంకో కొంతమంది వాదన ఏమిటంటే, ఈ ప్రశ్నించే గొంతుకలు కాదు, పరిష్కారాలు కావాలి, అది పార్టీల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, లేదా ఒక ప్రధానమైన వ్యక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, ఇండిపెండెంట్ల వల్ల సాధ్యం కాదు అనేది ఒక వాదన. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, కాంగ్రెస్ గతంలో అధికారంలోనే ఇప్పుడు అధికారంలో ఉన్నది, నిరుద్యోగుల పట్ల ఎలాంటి వైఖరి ప్రకటించలేదు. వాళ్ళే పరిష్కరిస్తా అంటున్నారు కదా, మరి ఏది ఇప్పటివరకు వాళ్ళ వైఖరియే తెలపలేదు. రెండోది, బీజేపీ ఆల్రెడీ కేంద్రంలో ఉంది, వాళ్ళు తలుచుకుంటే ఏ రాష్ట్రాల్లోనైనా వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఏమైనా చేసి వాళ్ళు గెలిచే ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అంటున్నారు. ఒక కేంద్రంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలి. అది రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు కదా, రాజ్యాంగంలో పొందుపరిచింది కదా, మనకున్న వాటాన్ని మనకు వచ్చే హక్కును మనకు కల్పించాల్సిన బాధ్యత. వీళ్ళు ఏదో వాళ్ళ జోబులోకి వెళ్ళి 100 రూపాయలు ఇస్తున్నారు, 200 ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మన ప్రజలు మనము కట్టే పన్నులను మళ్ళీ తిరిగి మన ప్రజలకి అందించాలి కదా, వీళ్ళే దోచుకుంటా ఉండే.
ఇంకెక్కడ న్యాయం జరుగుతుందండి? ఈ ప్రభుత్వాలలో ఉన్న ఈ పార్టీలు ఏవి కూడా నిజంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసేవి కాదు. అధికారం వచ్చినాక పూర్తి ఎజెండాలను పక్కకు పెడతా ఉంటుంది. వీళ్ళ ఎజెండా వ్యక్తిగత ఎజెండాలే, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ చుట్టాలను రాజకీయాలలోకి తీసుకురావడానికి, దీనికి తప్ప కొత్తగా జనాలకు చేసేందుకు వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు. ఎన్నికలు ఖరీదుగా మారిన పరిస్థితులలో మీరేం చేయగలుగుతున్నారు? పట్టభద్రులు అయితే అమ్ముడుపోయే వాళ్ళు కాదండి. నా దృష్టిలో పట్టభద్రులు ఆలోచించి ఓట్లు ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికే సర్వం కోల్పోయిన వాళ్ళు, నిరుద్యోగులు అందరూ ఈ పట్టభద్రులే. సర్వం కోల్పోయిండ్రు. ఒకవైపు నీళ్లు సరిగ్గా లేవు, ఒకవైపు విపరీతమైన క్లైమేట్ చేంజ్ వల్ల అన్ని రకాలుగా ప్రజలు నష్టపోతూ ఉన్నాం. దీ నష్టం వల్ల మనం ఏం రేపటి రోజున మనం చాలా బాధాకరమైన రోజులను చూడబోతున్నాం అనిపిస్తుంది నాకైతే. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు పరిష్కారం వైపు ఆలోచిస్తారు కానీ డబ్బుల వైపు, ప్రలోభాల వైపు చూస్తారని నేను అనుకోవట్లేదు. అది మంచి ఆలోచన. చివరిగా సుమన్ టీవీ ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. పట్టభద్రులందరికీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులందరికీ నేను కోరుకునేది ఒకటే. నాకు సీరియల్ నెంబర్ 33 వచ్చింది. మీరందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటుగా నాకు వేసి గెలిపించాలి. మీ అందరిని కోరుకునేది ఒకటే, మీ అందరి సమస్య నా సమస్య. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నేను మొదటి నుండి ఇప్పటికీ కోరుకునేది ఉంటే కొత్త విధానాలు రావాలి, రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వాన్ని రావాలి, మార్పు తీసుకురావాలి. ఈ బూర్జువ రాజకీయాల్లో పట్టుకున్నటువంటి బూజును దులిపేందుకు మనలాంటి నాయకులు ఒక్కొక్కరు ముందుకు వస్తేనే రేపటి రోజున మనం అనుకున్న లక్ష్యాలను ఛేదిస్తాం, మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తాం, భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చే ఒక మార్గదర్శకాలు అవుతాం. కానీ ఇలాంటి ఈ సొంత ప్రయోజనాల కోసం, తాత్కాలిక లాభాల కోసం వారు పార్టీలు మారుతూ వాళ్ళ ఎజెండాలు పక్కకు పెట్టి ఇవాళ సర్వ నాశనం చేస్తున్నటువంటి ఈ పార్టీలో, ఇప్పుడు ప్రధాన పార్టీలో నిలిచినటువంటి ముగ్గురు కూడా ఏ స్వలాభాల కోసమే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎలాంటి న్యాయం చేస్తారని నాకు నమ్మకం లేదు. వాళ్ళ అఫిడవిట్లే చూడండి, వాళ్ళ అఫిడవిట్లో పొందుపరిచినటువంటి ఆ పూర్తి డేటాను చదివినాక మీరే నిర్ణయించండి. వాళ్ళు రోజువారి ఖర్చే లక్షలలో ఉంటాయి, వాళ్ళ అఫిడవిట్ లో వాళ్ళ జేబులో పైసలే లేనట్టు రాసిండు. ఇలాంటి వాళ్ళు మీకు ఏం న్యాయం చేస్తారు? వాళ్ళ సెల్ఫ్ అఫిడవిటే వాళ్ళు సరిగ్గా ఇవ్వలేని వాళ్ళు, వాళ్ళు రేపు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? కాబట్టి ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్, మంచి ఆలోచన, చక్కటి ఆశయంతో ముందుకు వచ్చిన మీరు విజయం సాధించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.